దేశం. కొన్ని వందల సంవత్సరాలుగా అబ్రహామిక్ మతాల దాడులకు గురైంది. ఈ దాడులతో మన దేశంలోని కొన్ని వందల ప్రాంతాలు దారుణ మరణకాండను ఎదుర్కొన్నాయి. ఇటువంటి దాడులను ఎదుర్కొన్న వాటిలో ఒకటి గోవా. గోవా పేరు వినగానే మనకు అందమైన సముద్ర తీరాలు, విహారయాత్రలు, పురాతన చర్చిలు గుర్తొస్తాయి. కానీ ఆ అందమైన చర్చిల వెనుక మనకు తెలియని, మనకు చెప్పని ఒక భయంకరమైన చరిత్ర దాగి ఉంది. మరణ భయంతో వేలాది మంది యొక్క చావుకేకలు తమ ధర్మం కోసం చివరి దాకా నిలబడి మరణ శిక్షలు విధింపబడి శవాలుగా మారిన వేలాది మంది ప్రాణాలు, వేల మంది జైల చీకటిలో మగ్గిన జీవితాలు, అత్యంత క్రూరమైన శిక్షలు అనుభవించిన వేలాది మంది సమాధుల చరిత్ర దాగి ఉంది. గోవాలో ఇంతమంది జీవితాలు నాశనం కావడానికి కారణమే గోవా ఇంక్విజిషన్. ఈ ఇంక్విజిషన్ చట్టాలను క్యాథలిక్ చర్చి 12వ శతాబ్దం నుండి అమలు చేయడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా యూరప్, అమెరికాలను చర్చ్ తన గుప్పిట్లో పెట్టుకోవడానికి క్రైస్తవ మతాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంది. ఈ క్రమంలో దాదాపు 600 మంది జెస్యూట్లను నియమించింది. వీరందరూ ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించి ఇంక్విజిషన్ చట్టాలను అమలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇతర మతాల వారిని అత్యంత క్రూరంగా హింసించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా యూదులను అతి కిరాతకంగా నగదొక్కారు. ఈ క్రమంలో భారతదేశానికి వ్యాపారం పేరుతో వలస వచ్చిన పోర్చుగీస్ వర్తకులను స్థానిక రాజుల మధ్య గొడవలు పెట్టి అధికారం చేజిక్కించుకొని భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించారు. అలా పోర్చుగీస్ వారు గోవాని ఆక్రమించుకున్నాక అక్కడి గోవా ప్రజల్ని తమ క్రైస్తవ మతంలోకి మార్చడం మొదలుపెట్టారు. చాలామందిని మతం మార్చాక ఫ్రాన్సిస్ సేవియర్ అనే ఎవాంజలిస్ట్ గోవాలోని ప్రజలు మతం మారాక కూడా పూర్తిగా క్రైస్తవ ఆచారాలు పాటించడం లేదని, ఇలాగే ఉంటే వీరు మన మాట వినరని, పూర్తిగా క్రైస్తవ ఆచారాలు పాటించినప్పుడే వీరు క్యాథలిక్ చర్చ్కు బానిసలుగా పడి ఉంటారని, దీనికోసం గోవా ఇంక్విజిషన్ చట్టం తప్పనిసరిగా తీసుకురావాలని 1542లో పోర్చుగీస్ రాజు అయిన జాన్ III అడిగాడు. 1560లో ఈ చట్టం గోవాలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం క్రైస్తవ మతంలో మారినా కూడా మునుపటి మత ఆచారాలు పాటించేవారికి మరియు గోవాలోని హిందువులు, ఇతర మతాల వారిని భయపెట్టి, ప్రలోభపెట్టి, హింసించి వాళ్ళందరినీ క్రైస్తవ మతంలోకి మార్చడం. 1560 నుండి 1810 అంటే దాదాపు 250 సంవత్సరాలు గోవాలో ఈ ఇంక్విజిషన్ చట్టం అమల్లో ఉంది. ఈ చట్టంలోని ముఖ్యమైన విషయాలు, గోవా ప్రజలందరూ వారి మాతృభాష అయిన కొంకణీ కాకుండా అందరూ ఖచ్చితంగా పోర్చుగీస్ భాష మాత్రమే మాట్లాడారు. గోవాలో సంస్కృతం, మరాఠీ, కొంకణీ భాషలో ఉన్న సాహిత్యాన్ని, ఇతర మతాల గ్రంథాలని అగ్గిలో వేసి తగలబెట్టడం, కుటుంబ పెద్ద చనిపోతే ఇంట్లో పిల్లల్ని క్రైస్తవ మతంలోకి మార్చడం, ఒప్పుకోకపోతే వారి ఆస్తి మొత్తం చర్చ్ జప్తు చేసుకోవడం, గ్రామ అధికారులు మొత్తం క్రైస్తవులు మాత్రమే ఉండి నిర్ణయాధికారం మొత్తం క్రైస్తవులకే ఇవ్వడం, కోర్టులో సాక్ష్యం చెప్పే అధికారం కూడా కేవలం క్రైస్తవులకు మాత్రమే ఇచ్చి ఇతర మతాల వారిని సాక్ష్యం చెప్పే అధికారం కూడా లేకుండా చేయడం, గురుద్వారాలు, మందిరాలు ఉంటే వాటిని కూల్చి వాటి స్థానంలో చర్చిలు కట్టడం వంటివి చేసేవారు. క్రైస్తవేతరులు వారి ఇంట్లో దేవత విగ్రహాలను కలిగి ఉండడం అతిపెద్ద నేరం. ధిక్కరిస్తే వారి ఆస్తి, డబ్బు అంతా చర్చి జప్తు చేసుకునేలా హిందువులు వారి పండుగలు, శుభకార్యాలు జరుపుకోకుండా చట్టం చేశారు. ఒకవేళ ఈ చట్టాన్ని తెలుసో తెలియకో ధిక్కరిస్తే వీరిని అత్యంత క్రూరంగా, అత్యంత పాశవికంగా, కళ్ళల్లో కూడా ఊహించని విధంగా హింసించేవారు. బతికుండగానే మంటల్లో కాల్చడం, చక్రానికి కట్టి మంటలపై తిప్పడం, పదునైన శూలాలతో పొడవడం, ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డీలను కళ్ళల్లో పొడవడం, తల్లిదండ్రుల ముందే పిల్లల కాళ్ళు చేతులు విరచడం వంటి అత్యంత భయంకరమైన శిక్షలు విధించేవారు. కేవలం ఈ చట్టం కోసమే బ్రెస్ట్ రిప్పర్ వంటి ఆయుధాలను కనుగొన్నారు. వీటిని ధిక్కరించిన వారిని గోవా వీధుల్లోనే శిక్షించడంతో ప్రతిరోజు గోవా వీధులు వీరి ఆర్తనాదాలతో ఒక నరక కూపంగా ఉండేది. చివరికి హిందువులు వారి ఇంట్లో తులసి మొక్క పెంచడం, జందం వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం లాంటివి కూడా నేరంగా పరిగణించి జైలు శిక్షలు విధించేవారు. కాలక్రమేణా
ఈ చట్టంలో ఎన్నో మార్పులు చేస్తూ వచ్చారు. ఇందులో హిందూల దేవాలయాలు మూసివేయించి కొత్త దేవాలయాలు కట్టకుండా, పాత దేవాలయాలకి మరమ్మతులు చేయనివ్వకుండా, అలాగే హిందూ దేవాలయాల్లో ఉండే బంగారం మరియు డబ్బు చర్చ్ ఆధీనంలోకి వచ్చేలా మార్పులు చేశారు. ఎదురు తిరిగిన వారి ఆస్తులు లాక్కోవడం మొదలుపెట్టారు. ఈ క్రూరమైన చట్టం దాదాపు 250 సంవత్సరాలు అమల్లో ఉంది. దీనివల్ల వేలాది మంది హిందూ, సిక్, జ్యూస్ బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చివేయబడ్డారు. ఇందుకు ఒప్పుకొని వారిని క్రైస్తవ మత ఆచారాలు సరిగా పాటించని క్రైస్తవులను కూడా ఈ చట్టం ద్వారా శిక్షించేవారు. ఈ హింస తట్టుకోలేక వేలాది మంది స్థానికులు గోవాని వదిలిపెట్టి గర్భగుడిలోని దేవుడి విగ్రహాలతో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఇంతటి క్రూరమైన చట్టాన్ని అమలు చేసిన ఫ్రాన్సిస్ సేవియర్ను వాటికన్ సెయింట్హుడ్ హోదాతో గౌరవించి దైవదూతగా వర్ణించి క్రైస్తవ మత గౌరవాన్ని నాశనం చేసేసింది. ఇక వీరు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా ప్రజలు వీరి చరిత్రను మర్చిపోరు. ఇప్పటికీ గోవా టూర్కు వెళ్ళిన వారు ఈ ఫ్రాన్సిస్ సేవియర్ సమాధి వద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పటికీ భారతదేశంలోని కొన్ని క్రైస్తవ మిషనరీలు భారతీయులలో ఇతర మతాలపై ద్వేషాన్ని నూరిపోస్తున్నాయి. కొన్ని మిషనరీలు ఈ దేశాన్ని రెండుగా చేసి ఒకటి మాకు ఇచ్చేయండి అనే స్థాయికి దిగజారాయి. దీనిపై మనం చరిత్ర తెలుసుకొని భవిష్యత్తుపై జాగ్రత్తతో ఉండాలని కోరుకుంటూ జై హింద్.